అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు, అందు ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం. కానీ ఆ పంచాయతీలకు కూడా కూటమి ప్రభుత్వం తన మన అని భేదం చూడదు, మన పార్టీ తన పార్టీ అని చూడదు, అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24న గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం. ఈ గ్రామ సభలు సుమారు 1,00,000 మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి 2 అక్టోబర్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని, మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ 13,326 గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం, దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు. 24-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 215.80 కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు 100,000 పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు వినూత కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం, తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్ఏ ప్రణాళికని రూపొందించాం. రాష్ట్ర ప్రతిపాదన 40 కోట్లను సిఈసి ఆమోదించింది. 500 కంప్యూటర్లు ఉపకరణాలు కొనుగోలు చేయడం, రాష్ట్రస్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం, మరి జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే ఉపాధి హామీ పథకంతో మే 20 తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని 2,081 కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం ఉన్న కూలీల వేతనాలు చెల్లించడం అయింది. స్థానిక సంస్థలకి పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు ఉంటే కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి. 23 ఆగస్టు రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించని తెలుసు. అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా 4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలు ఆమోదం తీసుకోవటం అయింది. 46,745 ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది.